ఓకే ఓకే, అందరికి నమస్కారం. రెగ్యులర్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇవాళ నల్లచెరువు పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ముఖ్యంగా స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్న అన్ని టైప్స్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత ఆల్ అన్ని సిడి ఫైల్స్, లాస్ట్ 3 ఇయర్స్ లో ఉన్న ప్రతి సిడి ఫైల్ కూడా దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇన్ కేస్ అది మనం చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎస్హెచ్ఓస్, ఐఓస్ ట్రయల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా, దాన్ని మానిటర్ చేస్తున్నారా లేదా అనేది ఎక్కువ ప్రయారిటీ పైన చేస్తుంది. ఇప్పుడు చీఫ్ ఆఫీస్ లెవెల్లో కూడా డీజీ సార్, ఎస్పీ సార్ అందరు కూడా మాకు కన్విక్షన్ బేస్డ్ పాలసీ పైన చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. సో ట్రయల్ పైన గతంలో కంటే ఎక్కువ మాకు స్ట్రెస్ అయితే ఎక్కువ ట్రయల్ పైన ఉంది. కోర్టు ప్రొసీజర్స్ని చాలా పక్కాగా ఫాలో అవుతున్నాము. టైం టు టైమ్ విట్నెస్లకి బ్రీఫ్ చేయడము, కన్విక్షన్ రేట్ పెరిగేలాగా అన్ని ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక పైన ఆల్రెడీ ఎలక్షన్ వర్క్ అయితే మేము రికార్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో విలేజ్ విజిట్స్, పబ్లిక్ అవేర్నెస్, తర్వాత పోలీస్ సైడ్ నుండి చేయాల్సిన ప్రతి వర్క్ కూడా, బైండ్ ఓవర్స్ కానీ వారెంట్స్ ఎగ్జిక్యూషన్స్ కానీ ప్రతి వర్క్ కూడా మా సైడ్ నుండి చేస్తుంటాము. జనాలకి కావాల్సిన అవేర్నెస్ కూడా మేము ఇస్తుంటాము. మీడియా మిత్రులు, మేము కోరేది ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే, గ్యాంబ్లింగ్ కానీ, లిక్కర్ కానీ, సమ్ అదర్ స్టేట్ నుండి వస్తున్న ఎన్డీపీఎల్స్ కానీ, ఇట్లాంటివి ఏదైనా ఫ్లో మా నోటీస్లో లేకుండా ఫ్లో ఎక్కడైనా జరుగుతుంటే మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ జనాలందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ అఫెన్సెస్, అంటే ఈ మధ్య కాలంలో ఈ కదిరి, అనంతపూర్, కదిరి పుట్టపర్తి, అనంతపూర్ ఈ 2 జిల్లాల దగ్గర ఈ చెడ్డి గ్యాంగ్ అని సమ్ అదర్ స్టేట్స్ నుండి వస్తున్న కొంతమంది గ్యాంగ్స్ తిరుగుతున్నారని సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన ఆ పర్టికులర్ పర్సన్స్ ఫోటోస్ ఇవన్నీ కూడా అందరికీ సర్క్యులేట్ చేసి అన్ని గ్రూప్స్లోనూ లోకల్ మీడియాలోనూ సర్క్యులేట్ చేయడం జరిగింది. అటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎటువంటి అఫెన్సెస్ అయినా కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజెస్, లేదా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్, మేబీ సైబర్ క్రైమ్, చీటింగ్ కేసెస్, ఎటువంటి కేసెస్ అయినా కూడా ఇమీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకొస్తే, పర్టికులర్గా సైబర్ క్రైమ్, ఆన్లైన్లో లోన్స్ ఇస్తామనో లేకుంటే జాబ్స్ ఇస్తామనో ఇట్లా ఫ్రాడ్స్ చేస్తూ చాలామంది జనాలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటివి ఎవరైనా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇమీడియట్గా 24 అవర్స్లో పోలీసుని అప్రోచ్ అయితే మనకి 1930 అని ఒక కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మనం ఇమీడియట్గా కంప్లైంట్ చేసి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అయితే జరుగుతుంది. ఫర్దర్ ప్రొసీజర్లో కేసు కట్టి ఫ్రీజ్ అయిన అమౌంట్ తిరిగి విక్టిమ్కి తెప్పించగలిగే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జనాల అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఇట్లా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటే, అదర్ క్రైమ్స్ ఏమైనా అయితే కొంచెం డిలే అయినా కానీ ఇక్కడ లోకల్ పోలీస్ యాక్షన్ సరిపోతుంది. బట్ ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్నిటికీ కూడా మెనీ ఇంటర్లింక్డ్ ఏజెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకొస్తే ఖచ్చితంగా విక్టిమ్కి మేము ఏదైనా హెల్ప్ అవ్వడానికి, హెల్ప్ చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ.